ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరంలో పురోహితుల వేలం. ఫ్లైట్లో జోలపెట్టిన పాకిస్తానీ బిచ్చగాడు. టమాటా ఘాటుకు కూలుతున్న కాపురాలు. కాదేది కవితకు అనర్హం అన్నాడో కవి. ఈ మాటని స్ఫూర్తిగా తీసుకుని వేలం పాటకు కూడా కాదేది అనర్హం అంటున్నారు. వేలం పాడటానికి వస్తువుల్నే కాదు మనుషుల్ని కూడా వేలం వేస్తామంటున్నారు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో. ముఖ్యంగా పూజారుల విషయంలో ఈ విడ్డూరం జరిగింది. దేశంలోనే ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అన్నవరం క్షేత్రం ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వార్తల్లో ఉంటుంది. అక్కడికి వచ్చిన ప్రభుత్వాధికారుల చేతివాటం, అవినీతి, ఇలా ఒకటేమిటి, ప్రతిసారి ఏదో ఒక ఇష్యూలో వారి పేర్లు కూడా నానుతూనే ఉంటాయి. అన్నవరం క్షేత్రంలో వివాహాది శుభకార్యాలు జరుగుతూ, ముఖ్యంగా వివాహమైన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వస్తారు. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తారు. అయితే పుర్రెకో బుద్ధి అన్నట్లుగా కొత్తగా వచ్చిన ఈవో చంద్రశేఖర్ ఆజాద్ వేలంపాటదారుడుగా మారిపోయాడు. ఆయన అలా మారడం ఒక ఎత్తైతే వస్తువుల్ని కాకుండా మనుషుల్ని వేలం వేయడానికి సిద్ధమైపోయాడు. మీరు మమ్మల్ని కూరగాయల సంతలో కూరగాయలు వేలంపాట పెట్టినట్టుగా వేలంపాట పెట్టడం చాలా దారుణం. ముఖ్యంగా అన్నవరంలో పెళ్లి చేసుకోవడానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చే పెళ్లివారు తమ వెంట పురోహితులను తెచ్చుకోవడం సర్వసాధారణం. ఈ విషయంలోనే ఆజాద్కి అభ్యంతరం వచ్చింది. దాంతో కొత్త రూల్ ఒకటి తీసుకొచ్చాడు. ఇక్కడికి వివిధ ప్రాంతాల నుండి వచ్చే పురోహితులు శుభకార్యాలు చేయాలంటే కప్పం కట్టాలి అంటూ హుకుం జారీ చేశాడు. రోజున బయట పురోహితులు వచ్చేటట్లయితే 5,000 రూపాయలు కట్టాలి అని చెప్పేసి పేపర్లో పడింది. అలాగే పురోహితుల వేలం పాట అని చెప్పి పేపర్లో రావడం బట్టి మన కార్యనిర్వహణాధికారి గారికి విషయాలన్నీ కూడా తెలుపుడు చేసి దాని ప్రధానం అరికట్టాలి. ఆ క్షేత్రంలో ఉన్న వారితో శుభకార్యాలు చేయించుకోమనడం మంచిదే కానీ ఇతరులు వస్తే కప్పం కట్టమనడం విడ్డూరమే. మరి ఇది ఇలా ఉంటే ఆ క్షేత్రంలో ఉన్న పురోహితులకి మేలు చేశాడనుకోవచ్చు. కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే తాము నిర్ణయించిన వారే చేయాలి. దానికోసం వేలంపాట వేయబోతున్నామంటూ ఉత్తర్వులు జారీ చేశాడు. పురానికి మేలు చేసే పురోహితుల్ని సంతలో గొడ్డుల్ని వేలం వేసినట్లు వేలం వేయడం ఏమిటో అర్థం కాని పరిస్థితి. రాచరిక కాలంలో ఇటువంటి సంఘటనలు జరిగినట్టు మనకు చరిత్ర చెబుతోంది. అయితే పురోహితుల్ని వేలం వేసినట్లు మాత్రం ఎక్కడా వినలేదు. ఇన్ని వందల సంవత్సరాల తర్వాత ఇలాంటి వార్త రావడం దేవాదాయ శాఖలో ఉన్న వింతపోకళ్లకు అద్దం పడుతోంది. దేశంలో దొంగతనాలు పెరిగిపోయాయి. అంతేకాదు హత్యలు చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇలాంటి సంఘటన ఒకప్పుడు డబ్బు నగల కోసం మాత్రమే జరిగేవి. కానీ ఇప్పుడు మాత్రం డబ్బు నగల కంటే విలువైనది ఇదేనంటూ ఎక్కడ దొరుకుతాయా అంటూ వేట మొదలెట్టారు దొంగలు. ఇంతకీ నగలు డబ్బు కంటే విలువైనది ఏమున్నాయంటారా? వీటన్నిటికంటే విలువైనవి ఇప్పుడు ఉన్నాయి, అవే టమాటాలు అంటున్నారు దొంగలు. టమాటా ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. గత నెలలో ధర పలకక రోడ్డు మీద పడేసిన టమాటా పంట ఇప్పుడు అది బంగారం కంటే విలువైనదిగా మారిపోయింది. దీంతో దొంగల కన్ను టమాటా చెల మీద పడింది. దేశంలో ప్రతి చోట ఇదే పరిస్థితి నెలకొంది. వీరి నుండి తమ పంటను రక్షించుకోవడానికి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఎక్కడో సెలబ్రిటీల దగ్గర కనబడే బౌన్సర్లు ఇప్పుడు టమాటాలను కాపలా కాస్తూ కనబడుతున్నారు. ఇంత చేసినా దొంగతనాలు మాత్రం ఆగడం లేదు. తమ పంటని కాపాడుకోవడానికి వీరికి ఎదురు తిరిగిన ఓ రైతును హత్య కూడా చేశారు. మరోవైపు టమాటా కాపురాల్లో చిచ్చు కూడా పెడుతోంది. ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో కూరల్లో టమాటాను వాడినందుకు భర్తతో చివాట్లు తిన్న భార్య ఇల్లు వదిలి వెళ్లిపోయిన సంఘటన కూడా జరిగిందంటే టమాటా ఘాటు దేశంలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయ నాయకులు పార్టీలు మారడం అనేది సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నవారు అధికార పక్షంలోకి జంప్ చేయాలని చూస్తూ ఉంటారు. తమ పనులు జరగాలంటే అధికార పక్షమే కరెక్ట్ ప్లేస్ అంటూ ఆ పార్టీని ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే ఒక్కోసారి వారి ఆశలకు నీరుగారే పరిస్థితి కూడా ఉంటుంది. తాము అనుకున్నది ఒకటి, జరుగుతోంది మరొకటి అంటూ వాపోతారు. చేసేదేమీ లేక అదే పార్టీలో స్తబ్దుగా మిగిలిపోతారు. చివరికి ఆ నాయకులు రాజకీయాల్లో ఉన్నారా అనే అనుమానాలు రాకమానవు. వారేమీ చిన్నాచితక నాయకులు కారు. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తమదైన ముద్ర వేసినవారు. అయినా కూడా ఇప్పుడు వారి పరిస్థితి అగమ్యగోచరంగానే తయారైందనే చెప్పాలి. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తెలుగుదేశం నాయకుల్ని. వీరిలో పెద్దిరెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు, మధుసూదనాచారి, తీగల కృష్ణారెడ్డి, మోత్కుపల్లి నరసింహులు, వీరే కాకుండా మరికొందరు నాయకులు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తమదైన ముద్ర వేశారు. ఇప్పుడు వారంతా ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత టీడీపీ దీనస్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో వీరి రాజకీయ జీవితంపై నీలి నీడలు పడ్డాయి. అధికారంలో ఉన్నప్పుడు నెత్తికెక్కించుకున్న వారంతా ఒక్కసారిగా వీరిని పట్టించుకోవడం మానేశారు. అదే సమయంలో అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత తమ పాత మిత్రుడు కేసీఆర్ పిలుపునందుకున్నారు. తమ పాత రోజులు మళ్లీ వస్తాయనే ఉద్దేశంతో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ తీర్థం పుచ్చుకున్న తొలినాళ్లలో
వారు చెప్పిందే విధమన్నట్లుగా సాగింది. కాలం గడుస్తున్న కొద్దీ పార్టీలో తాము ఉన్నామా అనే పరిస్థితికి వచ్చేశారు. అధికార పార్టీ నాయకులు అనే పేరే తప్ప ఎక్కడా కూడా వీరి ప్రస్తావన ఉండటం లేదు. ఏ కార్యక్రమం నిర్వహించినా వీరికి ఆహ్వానం ఉందో లేదో కూడా వారికి అంతుబట్టని పరిస్థితి. ఎప్పుడైనా తమ ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేసినా కూడా వారిని పట్టించుకునేవారు లేకుండా పోయారనే చెప్పాలి. మసకబారుతున్న పార్టీ నుండి అధికార పార్టీలోకి వస్తే తమకి మంచి జరుగుతుందనుకుంటే అక్కడకన్నా ఇక్కడే తమ పరిస్థితి దీనంగా ఉందంటున్నారు. తమ పరిస్థితి పెనమ్మించి పొయ్యిలో పడ్డట్టు అయిందని వాపోతున్నారు నేతలు. అయితే ఇప్పుడు అధికార పార్టీలో ఉండాలో లేక నేతల కోసం రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్తున్న కాంగ్రెస్ బీజేపీల తీర్థం పుచ్చుకోవాలో తేల్చుకోలేని సందిగ్ధావస్థలో ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో నివసించే పౌరుడు ఎక్కడైనా జీవించవచ్చు, ఏ వృత్తినైనా ఎంచుకోవచ్చు. ఇది మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. దీనిని కాదనడానికి ప్రభుత్వాది నేతలకు కానీ ఇతరులెవరికైనా కానీ హక్కులుండవు. కానీ కొంతమంది ప్రభుత్వాది నేతలు మాత్రం తమ ఇష్టానుసారంగా ఆదేశాలు జారీ చేసేస్తూ ఉంటారు. అదే జరిగింది అస్సాంలో. అస్సాం ముఖ్యమంత్రి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉంటాయనే ఆలోచన మర్చిపోయినట్లున్నారు. ఓ మతం వారు కొన్ని వస్తువులు అమ్మవద్దని హుకుం చేశాడు. ముఖ్యంగా కూరగాయలు మసాలా దినుసులు ఆ మతం వారు అమ్మకూడదని హిమంత్ బిశ్వ శర్మ ఆదేశించారు. ఆ మతం వారు చేస్తున్న కొన్ని ఘనకార్యాల వల్ల ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినట్లు చెబుతున్నా, ఇది సర్వమత సౌభ్రాతృత్వానికి మారు పేరైన భారతదేశానికి మాయన మచ్చగా మిగిలిపోతుంది. సాధారణంగా రోడ్లపై వెళ్తున్నప్పుడో లేక బస్సు ఎక్కినప్పుడో కొంతమంది వచ్చి విరాళాలు అడగడం చూస్తూ ఉంటాం. కానీ విమానంలో విరాళాలు సేకరించడం ఎక్కడైనా చూసారా? అదే విధంగా ప్రయత్నించాడో పాకిస్తాన్ వ్యక్తి. ఫేమస్ అవడానికి చేశాడో లేదా నిజంగా విరాళాల కోసమే చేశాడో తెలియదు. ఫ్లైట్ గగనతలంలో ప్రయాణిస్తుండగా ఓ ప్రయాణికుడు సడన్ గా లేచి విరాళం కోసం ప్రసంగాన్ని మొదలెట్టాడు. నాకు సాయం చేయండి అంటూ ప్రతి సీటు దగ్గరికి వెళ్లి దోసిలు పట్టాడు. ఈ వీడియో ఎప్పుడు తీశారో తెలియదు కానీ పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న సమయంలో ఈ వీడియో వైరల్. ఈ వీడియోలోని వ్యక్తి పాకిస్తాన్ సోషల్ మీడియా సెన్సేషన్ అక్తర్వాలా అని కొందరు నెటిజన్లు చెప్తున్నారు. వ్యాపారస్తుడు రాజకీయ నాయకుడు అని లావా కామెడీ వీడియోలు తీస్తూ ఫేమస్ అయ్యాడు. ఈ వీడియో కూడా ఆయన తన పాపులారిటీని పెంచుకోవడం కోసమే చేశాడనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. దేశ చరిత్రలో జలియన్ వాలా బాగ్ ఘటన ఎందరినో కలిచివేసింది. ఆ ఘోరకలి తర్వాతే అనేక మంది తెల్లదొరలపై పోరాటం చేసేందుకు నడుం బిగించారు. అలాంటి వారిలో కుమారస్వామి కామరాజ్ ఒకరు. చిన్న వయసు నుంచే జాతీయోద్యమంలో పాల్గొన్నప్పటికీ జలియన్ వాలా బాగ్ మారణకాండ తరువాత జాతి విముక్తి కోసం పోరాడాలని సంకల్పించుకున్నారు. అదే సమయంలో మదురై వచ్చిన మహాత్మా గాంధీని కలిసిన తరువాత ఆయన జీవితమే మారిపోయింది. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమాన్ని వాడవాడలా ప్రచారం చేసేందుకు స్వరాష్ట్రం తమిళనాడులోని గ్రామాలన్నీ తిరిగారు. గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను చూసి ఆయన చలించిపోయారు. స్వతంత్ర పోరాటంతో పాటు గ్రామాల్లో నెలకొన్న అసమానతలపై పోరాటం చేశారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిన్నారు. స్వాతంత్ర పోరాటంలో ఆయన 6 సార్లు జైలుకు వెళ్లారు. 3000 రోజులు ఆయన జైలు జీవితం గడిపారు. ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విశేష కృషి చేశారు కామరాజ్. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1954లో తమిళనాడుకు ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. కామరాజ్ 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. జాతీయాభివృద్ధితో పాటు సామాన్యులకు సామాజిక సాధికారత కోసం పనిచేశారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో విద్య, ఆరోగ్య రక్షణ, మహిళా సాధికారిత రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిర్విరామ కృషి చేయడమే కాకుండా నీతి, నిజాయితీ, నిక్కచ్చితనం కలిగిన నేతగా సమకాలికులు, తర్వాతి తరాల ప్రశంసలు పొందిన నాయకుడు కామరాజ్. దేశ స్వాతంత్ర పోరాటంలోనూ తమిళనాడు అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషించిన కామరాజ్ కు భారత ప్రభుత్వం 1976లో భారత రత్నను ప్రకటించింది. ఇది INW అందిస్తున్న వార్తల సమాహారం. అంతర్జాతీయ స్థాయి సాంకేతికత, విభిన్న కోణాల్లో సమగ్ర సమాచారం, ఎన్నెన్నో అనుబంధ సేవలు సదుపాయాలతో INW ఇంటర్నెట్ మీడియా వరల్డ్ త్వరలోనే మీ ముందుకు.